హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో టాలీవుడ్లో ఒక జంట విడిపోయినప్పుడు ఫ్యాన్స్ అందరు అభిమానులు కూడా చాలా హర్ట్ అయ్యారు. ఆ జంట ఎవరో కాదు, నాగ చైతన్య సమంత. సో ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళిద్దరి మీద కూడా చాలా పుకార్లు అయితే బయటకు వచ్చాయి, రూమర్స్ అవన్నీ కూడా చూసాం. సో మళ్ళీ వాళ్ళిద్దరు కలవబోతున్నారా, పశ్చాత్తాపం పడుతున్నారా? సో ఈ వార్త ప్రస్తుతం నెట్టెంట వైరల్ అవుతుంది. సో దాని గురించి అంటే వైరల్ అవ్వటం కాదండి, ఆవిడ ఒక సామాజిక మాధ్యమాల్లో తన అకౌంట్లో ఒక కామెంట్ చేశారు. అంటే తన ఎచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో తనని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ కలిగేలాగా ఆవిడ ఒక పోస్టు పెట్టారు. పెట్టేసరికి ఏమిటి వీళ్ళు మళ్ళీ పునరాలోచనలో పడ్డారా, అంటే ఆవిడ పర్టికులర్గా పునరాలోచనలో పడిందా అనేది ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నటువంటి అంశం. అంటే ఇద్దరు కలిసి ఉన్న రోజుల్లో ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకునే క్రమము, అప్పుడప్పుడు చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావటము, వీటన్నిటి నేపథ్యంలోనూ ఆవిడ కామెంట్ నడిచింది, ఆవిడ పెట్టినటువంటి పోస్టు నడిచింది. కాబట్టి ఆ జ్ఞాపకాలను ఈవిడ ఇంకా నెమరవేసుకుంటోంది, ఇంకా ఆవిడ బుర్రలో ఆ జ్ఞాపకాలు నడుస్తున్నాయి, అప్పటి సన్నివేశాలు రన్ అవుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా రికలక్షన్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే జరుగుతుందో, రికలక్షన్ అనేది ఎందుకు జరుగుతుంది, పశ్చాత్తాపం కోసం జరుగుతుందో, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదో ఇవ్వబోతోంది ఆవిడ. కన్ఫెషన్ అనేది కోర్టు భాష, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇదంతా కూడా లీగల్ టెర్మినాలజీ, అది కోర్టుల్లో లాయర్లు మాట్లాడే గొడవ. అంటే పశ్చాత్తాపం అని మనం బయటకు అంటాం, అక్కడేమో నేర అంగీకార పత్రము అంటారు. ఒకవేళ డైవర్స్ తీసుకోవడంలో తన తప్పు ఉంటే ఆ తప్పుని అంగీకరించేద్దామని ఆవిడ అనుకుంటుందా? అంగీకరించడం ద్వారా అవతల వాళ్ళ మనసుల్ని గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. నా వైపు నుంచి నిన్ను అవగాహన చేసుకోవటంలో కొంత నా అనవగాహనతో నిన్ను గాయపరిచి ఉండొచ్చు, నువ్వు పాజిటివ్ వేలో వ్యవహరించింది నాకు నెగిటివ్గా అనిపించి నేను అలా అర్థం చేసుకోవడం వలన నీ మీద వ్యతిరేకంగా రియాక్ట్ అయి ఉండొచ్చు, ఆ రియాక్ట్ అయిన పద్ధతి నిన్ను హర్ట్ చేసి ఉండొచ్చు. అట్లా మన మధ్య అనుకోకుండా రకరకాల గ్యాప్స్ క్రియేట్ అయిపోయి మనం వాటిని పరిష్కరించుకోకుండా, అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వైరుధ్యం శత్రువైరుధ్యం కాదు, మిత్రవైరుధ్యం మాత్రమే. మిత్రవైరుధ్యాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అలా మనం మిత్రవైరుధ్యంగా దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోకుండా శత్రువైరుధ్యంగా భావించి తెంచేసుకున్నాం అనేదాకా ఈ మెమరీ రికలెక్షన్ అనేది లీడ్ చేస్తే, అక్కడ దాకా ఇది మార్గం వేస్తే అవతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు. అయితే ముందు ఇక్కడ కన్ఫెషన్ స్టేట్మెంట్ మొదలైతే, ఈ కన్ఫెషన్ స్టేట్మెంటు మాట్లాడిన మాటలు వాడిన పదాలు వీటి తాలూకా ప్రభావం పడి అవతల వాళ్ళు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పందన తెలియజేయాలి కదా ఏదో పద్ధతిలో. ఇక్కడ ఈ దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు జనాలు? ఒకవేళ ఇద్దరికీ మ్యారేజెస్ అయిపోయి ఉంటాయి, విడిపోయి చాలా కాలం అయింది, వీడిద్దరు విడిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎవరి వ్యవహారాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, అలాగే వీళ్ళిద్దరూ కొత్తగా ఎవరితో కలుస్తున్నారు, ఎవరితో రిలేషన్స్లోకి వెళుతున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేసే పనుల్లో మీడియా కూడా చాలా బిజీగా ఉంది. ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండగా ఒక వాస్తవం ఏమిటంటే, ఆవిడ అధికారికంగా వివాహం చేసుకోలేదు, అతను అధికారికంగా ప్రకటించి వివాహం చేసుకోలేదు. శోభితా ధూళిపాళ్ళతో అతనికి ఏదో ఉంది అని కొన్ని వార్తలు, ఇలా రకరకాలుగా ఆవిడ ఎవరితోనో అని వార్తలు, ఇలా రకరకాల వంటకాలు రెడీ అవుతున్నాయి తప్ప అధికారిక ప్రకటనలు లేవు రెండు వైపుల నుంచి, రెండు శిబిరాల నుంచి. సో వీళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారా అనే ఆర్గ్యుమెంట్ బిల్డ్ కావడానికి కారణం వీళ్ళిద్దరికి ప్రధానంగా వేరే కుంపట్లు ఇంకా వాళ్ళు ఓపెన్ చేయకపోవటం, ప్రపంచం దృష్టిలో అధికారికంగా వాళ్ళు ప్రకటించకపోవటం. వేరు కుంపట్లు పెట్టలేదు కాబట్టి ఇప్పటికీ సయోధ్యకి కొంత స్కోప్ ఉంది అనేటువంటి అభిప్రాయం పాజిటివ్గా ఆలోచించే వాళ్ళల్లో ఉంది. వాళ్ళు ఈ వార్తకు రియాక్ట్ అవుతారు, రియాక్ట్ అయ్యి నిజమైనా
నిజంగానే ఆవిడ సీరియస్గా కన్ఫెస్ అయితే, తన వైపు నుంచి జరిగిన తప్పులను ఆవిడ అంగీకరిస్తే ఆటోమేటిక్గా తన వైపు నుంచి జరిగినటువంటి తప్పులను అతను అంగీకరిస్తే వాళ్ళిద్దరూ ఆ అంగీకార పత్రాలతో కలిసి ఒక టేబుల్ మీద మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయిపోతుంది, తిరిగి కాపురం మొదలవుతుంది అనేటువంటి ఒక ఆశాభావ దృక్పథంతో చాలామంది వెయిట్ చేస్తున్నారు. కానీ అది జరిగితే మంచిదే, అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనో కలిసి ఉండటమైనా విడిపోవటమైనా ప్రపంచ సమస్య కాదు, వాళ్ళిద్దరి పర్సనల్ వ్యవహారం అది, ఇండిపెండెంట్ గొడవ, వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించిన వ్యవహారం అది. అంటే అతనితో కలిసి ఉంటే జీవితం ముందుకు వెళ్ళదు అనే అభిప్రాయం, అలాగే తన అభిప్రాయాలకు అక్కడ విలువ లేదు, ఒక అవతల వాళ్ళ అభిప్రాయాల ప్రకారం నడుచుకోవాల్సినటువంటి కండిషన్లో ఉంటాము, మనకి మన అభిప్రాయాలకి గౌరవం లేని చోట మనం ఎందుకు ఉండాలి, మనదైన పద్ధతిలో మన జీవితాన్ని డిజైన్ చేసుకునే స్వేచ్ఛ లేని చోట ఎందుకు ఉండాలి, ఇలాంటి అభిప్రాయాలతో అంటే ఇన్ని అభిప్రాయ భేదాలతో ఎందుకు కలిసి ట్రావెల్ చేయాలి, వదిలేస్తే తన అభిప్రాయాల ప్రకారం తను తన జీవితాన్ని నిర్మించుకుంటాడు, అలాగే నా అభిప్రాయాల ప్రకారం నేను నా జీవితాన్ని నిర్మించుకుంటాను అనే ఉద్దేశంతో విడిపోతారు. జనరల్గా విడిపోయే వాళ్ళు ఎవరైనా కానీ ఇలా విడిపోయిన తర్వాత తప్పు చేశామని పశ్చాత్తాపం పడతారేమో అనే ఉద్దేశంతోనే ఆ మధ్యకాలంలో కోర్టులు కొంత టైం తీసుకునేవి, ఎవరైనా సరే కోర్టులో పిటిషన్ వేయగానే ఇమ్మీడియట్గా కూర్చోబెట్టి సెటిల్ చేసి పంపించేయటం లాంటిది కాకుండా కొంత కౌన్సిలింగ్ చేద్దాం, కొంత గ్యాప్ తీసుకుందాం. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు క్షణికావేశంలో జరిగే నేరాలు కొన్ని ఉంటాయి, ఆ టైంలో వాడిని కొట్టాలి అని కోపం వచ్చి లక్కీగా ఏదో వెపన్ దొరికి వేసేస్తే క్రైమ్ జరిగిపోతుంది, ఏది దొరక్క లేకపోతే ఎవడో ఒకడు అక్కడికి వచ్చి వీళ్ళిద్దరి మధ్య దూరి ఆపితే వీడి జీవితంలో వాడిని చంపకపోవచ్చు, ఒకవేళ అతను రావటం లేట్ అయితే ఇతను చంపేయచ్చు. ఓకే, ఇలా ఉంటాయి సిచ్యువేషన్స్. అంటే ఎమోషన్ ఆ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు విచక్షణ కోల్పోయి ఏదో ఒక యాక్టివిటీలోకి వెళ్ళిపోతాడు మనిషి, మళ్ళీ ఇతనులో విచక్షణ కలిగేలాగా ఒక చిన్న ఏదైనా జరిగితే ఇన్సిడెంట్ ఆగిపోతాడు, ఇక జీవితంలో ఇది మళ్ళీ ఆ ఐడియా రాకపోవచ్చు వాడిని చంపాలి అనే ఆలోచన. ఇది చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. అదే పద్ధతిలో ఏదో ఒక ఆవేశంలో తీసుకున్న నిర్ణయము ఇది అని అనుకుని ఈ అభిప్రాయాన్ని ఆవిడ వ్యక్తం చేసిన అతను వ్యక్తం చేసిన దాని మీద డెఫినెట్గా అవతల వాళ్ళకు కూడా గౌరవం ఉండి అక్రాస్ ది టేబుల్ కూర్చుని దీన్ని సెటిల్ చేసుకుందాము అని అనిపిస్తే వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడితే గ్యాప్ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళిద్దరూ విడిగా వేరే వాళ్ళతో ఎంగేజ్ అయ్యలేరు కాబట్టి మళ్ళీ తిరిగి ఆ పాత ఇంటికి రిపేర్ చేసుకుని దానిలో కొత్త కాపురం మొదలుపెట్టే అవకాశం అయితే ఉంది. అటు దిశగా పెడితే బాగుంటుందని చాలామంది ఆశిస్తున్నారు. ఈ పెళ్ళి అంటే వాళ్ళు తిరిగి కలిసి ఉండటం అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవటం, వాళ్ళకి అధికారికంగా డైవోర్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇండివిజువల్స్, మళ్ళీ ఒక సెలబ్రిటీ జంట వివాహముగానే దాన్ని చూడాల్సి ఉంటుంది. వాళ్ళు కలిసి ఉండటాన్ని వివాహం చేసుకుంటారా లేదు సహజీవనం చేస్తారా ఈ గొడవ పక్కన పెట్టేస్తే ఆల్రెడీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి కొంత అవగాహన ఉంది కాబట్టి ఎవరి టెంపర్మెంట్ ఏమిటి అనేది ఏ లెవెల్ వరకు పెడతారు ఇష్యూ బ్రేక్ అయితే అనే దానికి సంబంధించి కూడా ఒక అవగాహనలు ఉన్నాయి కాబట్టి ఇద్దరికి చూద్దాం ఎలా నడుస్తుంది ఈ వ్యవహారం అనేది. ఆవిడ పెట్టిన ధోరణి అయితే కొంత కన్ఫెసివ్ మోడ్లో ఉన్నట్టుగా అనిపిస్తోంది, అందువలన ఈ అభిప్రాయం కలుగుతోంది ప్రపంచానికి. కలిస్తే కొత్త బంధమే అవుతుంది అది. ఆ కొత్త బంధంలో ఎలా ఉంటారు, బంధం ఎప్పుడైనా బంధమే అని అనుకుంటారా లేకపోతే ఆ బంధంలోకి వెళ్ళటాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకుని వెళతారా అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.